అధిక జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం తీసుకువచ్చేందుకు ప్రజా జేఏసీని ఏర్పాటు చేశామని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. సామాజిక రాజకీయ న్యాయం జరగని వారిని ఐక్యం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలోని ఓబీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి 10 జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేసి ఓటర్లను చైతన్యం చేస్తామన్నారు. కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ మన ఓటు మనమే వేసుకుందామనే నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీసీలకు న్యాయం చేయలేదని ఆరోపించారు. పార్టీలతో సంబంధం లేకుండా సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. సామాజిక రాజకీయ న్యాయం జరగని వారికి ఐక్యం చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. తెలంగాణలో అంతకంటే ఎక్కువ 55-56% ఉన్న ఈ పాపులేషన్లోకి సరైన ప్రాతినిధ్యం జరగలేదు. మేము ఆ ప్రాతినిధ్యాన్ని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఈ జాబ్ను ఏర్పరచుకొని రావడం జరిగింది. ఈ పెద్ద సామాజిక వర్గానికి ఈ రాజ్యంలో భాగం ఉంది అని అనుకునే అంతవరకు వాళ్ళు యాజిటేషన్లు చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తారు. స్టెబిలిటీ తెలంగాణకి రాదు. తెలంగాణకి స్టెబిలిటీ రావాలి అంటే ఈ వర్గాలు అధికారంలో మాది అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ వర్గాలకు మేము అప్పీల్ చేస్తున్నాం, మీరు మీ వాళ్ళని ఎన్నుకోండి అన్నట్టు మేము చెప్తూ ఉన్నాం. లేకపోయేటట్టయితే స్టెబిలిటీ అనేటువంటిది ఉండదు. ఒకటి, రాజ్యాంగంలో ఉన్న న్యాయం అనేది అమలు కాదు. నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వారిలో ఒకే బీసీ అభ్యర్థి ఉంటే ఆయన్ను గెలిపించేందుకు కృషి చేయాలని ప్రజా జేఏసీ సమన్వయకర్త ప్రొఫెసర్ మురళీమోహన్ కోరారు. ఎక్కువ మంది బీసీలు బరిలో ఉంటే సమాజానికి కృషి చేస్తున్న అభ్యర్థిని బలపరచాలని సూచించారు. రాజ్యాంగంపై గౌరవంతో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. మనకు ఈ బీసీ సంఘాలు, బీరికి బీసీ కుల సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇండిపెండెంట్ తనం లేకుండా లేనున్నందువల్ల, వాళ్ళు విడిపోయినందువల్ల ఈ బీసీ జాతికి ఐకమత్యంలో ఉండకపోవడం వల్ల మనకు ఏదైతే రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సాంఘిక న్యాయం కానీ, ఆర్థిక న్యాయం కానీ, రాజకీయ న్యాయం కానీ, సమానత్వం కానీ, సోదరభావం కానీ రాకుండా ఉన్నాయి. ప్రాథమిక హక్కులు 70 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ప్రాథమిక హక్కులు మనము ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోతుంటుంది.